ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా అక్వా ఫుడ్ ప్రమాదాన్ని చిన్నదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పరిహారం ఇచ్చిన ఇష్యూను ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు యాజమాన్యంతో సెటిల్మెంట్ కోసం ఎమ్మెల్యేలు కలెక్టర్ను పంపించారని సీఎం మాత్రం బాధితుల్ని పరామర్శించలేదని మండిపడ్డారు రోజా మొగల్తూరు 35 నెలల ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువు లీక్ అయితేనే ఐదుగురు చనిపోయారని చెప్పారు తుందూరులో 4000 టన్నుల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నారని అక్కడ ప్రమాదం జరిగితే మూడు నియోజకవర్గాల్లో జనం నష్టపోతారని గుర్తు చేశారు అన్న 10 మంది చనిపోతే బస్సు యాక్సిడెంట్ లో వెళ్ళడు నిన్న 5 మంది చనిపోతే వెళ్ళడు అలాగే అగ్రికల్చర్ లో 107 మంది చనిపోతే పట్టించుకోడు అవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ వాళ్ళ నాయకులు ఏదైనా దాడులు చేసి కేసుల్లో ఇరుక్కుంటారంటే మాత్రం సెటిల్మెంట్ చేయడానికి వెంటనే ప్రత్యక్షమవుతాడు నిజంగా ఈ రోజు యాజమాన్యం కేర్లెస్ వల్ల ఈ రోజు 5 మంది చనిపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం ఆ యాజమాన్యం మీద చెర్యలు చేపట్టకుండా దళారిలాగా వ్యవహరించి ఈ రోజు ప్రజల ప్రాణాలకు ఖరీదు కట్టి ఆ సమస్యని క్లోజ్ చేయాలనుకుంటున్నాడు కానీ ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదని ఎందుకు ఆలోచించడం లేదు ఒకటిన్నర సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారు తుందూరులో కూడా పెట్టే ఆ అక్వా ప్రాసెసింగ్ యూనిట్ కి వ్యతిరేకంగా మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకమని ఇదే అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకంటే మీరు సముద్ర తీరాన పెడితే ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు కానీ గ్రామాలలో పొలాల మధ్య పెడితే పిల్లలు గాని మహిళలు గాని మొత్తం భవిష్యత్తే అంధకారమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆవేదనతో మీకు చెప్పినా మీరు పట్టించుకోలేదు ఈ రోజు మొగల్తూరులో 30 టన్నుల ప్రాసెస్ చేసే యూనిట్ లో లీకేజ్ అయితేనే మరి 5 మంది చనిపోయారు అంటే మరి తుందూరులో 4000 టన్నుల యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటున్నారు మరి నర్సాపురం అలాగే భీమవరం పాలకొల్లు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన మహిళలు రైతులు పిల్లలు అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే కనీసం మహిళా దినోత్సవాన్ని కూడా చూడకుండా మహిళల్ని ఎలా బాధి మరి వాళ్ళని వ్యాన్లలో వేసుకొని వెళ్ళారో మనం చూస్తున్నాం వాళ్ళు ఏదైతే భయపడ్డారో అది ఈ రోజు నిజమైంది మొగల్తూరులో రేపు తుందరతలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి విషవాయుల్ని వెలువడి చేసే ఫ్యాక్టరీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ మీరు సముద్రం సైడ్కి తరలించాలే కానీ ప్రజల మధ్యలో పెడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదని కూడా గట్టిగా చెప్తున్నాను మొగల్తూరులో అక్వా ఫుడ్ పార్క్ బాధితులకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారును కోరారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారని చెప్పారు 2012లో ఇదే ఫ్యాక్టరీలో ఎలాంటి ప్రమాదమే జరిగిందని అప్పుడు కూడా ప్రాణ నష్టంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎంతవరకు యాక్షన్ తీసుకోలేదని గుర్తు చేశారు ఉభయ గోదావరి జిల్లాలకు ఏపీకి రైస్ బౌల్గా పేరుందని అలాంటి చోట విషవాయువులు విడుదల చేస్తే పరిశ్రమలపై పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు పవన్ అక్వా ఫుడ్ పార్క్ కారణంగా ఎంత కాలుష్యం వెలువడుతుందో పర్యావరణవేత్తలు స్టడీ చేస్తే తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు తుందూరు మెగా అక్వా ఫుడ్ పార్క్ విషయంలో కూడా బాధితుల వాదన వినాలని వారి భయాలు నిజమేనని మొగల్తూరు ఘటన నిరూపించిందన్నారు జనసేన అధినేత ఎన్నికల్లో అన్ని సీట్లు టీడీపీకే కట్టబెట్టిన పశ్చిమ గోదావరి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వ పెద్దల విచక్షణకే వదిలిపెడుతున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్వా ఫుడ్ పార్క్ ను ముట్టడించేందుకు భారీగా మహిళలు తరలి రావడంతో టెన్షన్ నెలకొంది కే బేతంపూడి నుంచి నిరసన తెలిపేందుకు మహిళలు పెద్ద ఎత్తున తుందూరు వచ్చారు అక్వా ఫుడ్ పార్క్ ను ముట్టడించేందుకు మహిళలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది తుందూరు ఘటనకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి గోదావరి అక్వా మెగా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ గత 3 ఏళ్లుగా అక్కడ గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు ఆ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోతాయని వాళ్ళు ఇప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చాలా వేగవంతంగా పూర్తవుతుంది ఇదే సమయంలో నిన్న మొగల్తూరులో
ఒక ఇదే కంపెనీకి చెందినటువంటి ఆనంద కంపెనీకి చెందినటువంటి ఆ 30 టన్నుల కెపాసిటీ ఉండేటటువంటి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ లో గ్యాస్ లీక్ అయ్యి అక్కడ ఆ విషవాయువు వెలువడి ఐదుగురు చనిపోయారు. దీంతో తుందూరులో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న చనిపోయినటువంటి ఘటన ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీ కెపాసిటీ కేవలం 30 టన్నులు మాత్రమే. కానీ ఇప్పుడు తుందూరులో నిర్మిస్తున్నటువంటి ఫుడ్ ఫ్యాక్టరీ సుమారుగా 350 టన్నుల కెపాసిటీ ఉండేటటువంటి అంటే ఆ ఫ్యాక్టరీ కంటే పదింతల ఎక్కువ ప్రాసెసింగ్ చేసేటటువంటి అవకాశం ఇక్కడ తుందూరులో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఉంది. అయితే ఒక చిన్న ఫ్యాక్టరీ దగ్గర ఏమాత్రం ఇక్కడ రక్షణ చర్యలు తీసుకోలేనటువంటి యాజమాన్యం భవిష్యత్తులో తమ జీవితాలను పణంగా పెడుతుంది అని చెప్పి మీరు అందరూ కూడా భావిస్తున్నారు. అందుకని ఈ రోజు ఫ్యాక్టరీ పనులు అడ్డుకునేందుకు తుందూరుతో పాటు కేబేటపూడి అలాగే జమ్మలగరువు గ్రామాలకు చెందినటువంటి మహిళలందరూ భారీ సంఖ్యలో ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటన ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించినటువంటి పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. వచ్చేటటువంటి ఆందోళన కానీ లోపలికి వెళ్లకుండా ముందుగా అడ్డుకోవడంతో పరిస్థితి చాలా విపరీతంగా మారింది. ఆ మహిళలందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా వారందరూ కూడా భారీ సంఖ్యలో ఉండడంతో గేట్లన్నీ మూసేసి వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వెనక దగ్గినటువంటి గ్రామస్తులు ఫ్యాక్టరీ ముందు కూర్చొని ఆ ఫ్యాక్టరీ పైకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోపక్క ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైనా ఉదయం నుంచి కూడా ఎవరైనా మగవారు ఎవరైనా కనిపించినప్పటికీ కూడా ఆందోళన పెరగకుండా పోలీసులు వాళ్ళందరినీ ఎక్కడెక్కడ అరెస్టులు చేసినప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీని పూర్తిగా మూయించే వరకు కూడా తమ ప్రాణాలు బలంగా పెట్టినప్పటికీ పెట్టి కూడా ఈ ఫ్యాక్టరీని ఆపుతామని తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తమ లక్ష్యం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల పహారం మధ్య గ్రామస్తులందరూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి అటు నరసాపురం ఇటు మొగుల్తోని పోలీస్ స్టేషన్ కు పంపిస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ మళ్ళీ.